ఫ్రెండ్స్ డబ్బులు సంపాదించడం కోసం బిజీ బిజీగా గడిపే ఈ టైంలో మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం కాస్త వినోదాన్ని పంచడం కోసం కొత్త ఛానల్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఛానల్ నేమ్ వచ్చి సిక్సర్ ఫ్యాక్ట్స్ సిక్సర్ ఫ్యాక్ట్స్ అనమాట సో పైన చూడండి ఆ కార్డ్స్లో వదిలేస్తున్న ఆ పైన టచ్ చేయండి టచ్ చేస్తే మీరు ఆ ఛానల్లోకి వెళ్ళిపోతారు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తుంది అది మాత్రం కాకుండా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా నేను కొత్త ఛానల్ ఒక లింక్ ఇస్తున్నాను అక్కడ కూడా మీరు టచ్ చేస్తే మీరు ఆ ఛానల్కి వెళ్ళిపోతారు ఈ వీడియో ఎండింగ్ చివరి భాగంలో కూడా ఎండ్ స్క్రీన్లో కూడా వీడియో ఉంటుంది తప్పకుండా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మాత్రం చెప్పగలను ఆ ఛానల్ సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బిజినెస్ వచ్చి ఇండియా మొత్తం కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అని చెప్పొచ్చు త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా సరే ఇది ఆదుకుంటుంది ఖచ్చితంగా దీంట్లో ఫెయిలియర్ అనేదే రాదు ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను అంటే సమోసాలు చూపిస్తున్నానని అది అమ్ముకోమని చెప్పు చెప్పి కాదు అట్ ది సేమ్ టైం అమ్మకూడదని కాదు నేను ఓన్లీ సప్లై అంటే మనం మిషన్ పెట్టుకుంటాము ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే ప్లేస్ పెట్టుకుంటాం మిషన్ తయారు చేస్తాము ఓన్లీ సప్లై ఇస్తాము అంతే మనకి వేరే సంబంధం లేదు ఈ విధంగా చేయొచ్చు రెండోది ఆ విధంగా చేసుకుంటూ మనము స్టాల్ పెడతాం అనమాట రెండు రకాలుగా మంచి డబ్బులు మామూలు డబ్బులు కాదు పిచ్చ పిచ్చగా ఉంటుంది అంటే దీంట్లో వచ్చే డబ్బులు నిజం చెప్పాలంటే ఒక ఒక చిన్న స్థాయి సూపర్ మార్కెట్ మీరు పెడుతున్నారనుకుందాం అంటే అంటే పెద్దది కాదు చిన్న సూపర్ మార్కెట్ దాంట్లో వచ్చే డబ్బుల కన్నా దానికన్నా పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వచ్చేది ఇది దీంట్లో అన్నమాట ఓకేనా సో మీరు ఒక క్లాత్ బిజినెస్ పెడుతున్నారు అనుకుందాం నార్మల్ క్లాత్ బిజినెస్ ఓకేనా దాంట్లో కన్నా పది రెట్ల ఆదాయం ఎక్కువ దీంట్లో వస్తుంది శ్రమ తక్కువ ఉంటుంది మనకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో సక్సెస్ రేట్ అనేది నైంటీ పర్సెంట్ ఉంటుంది మిగతా బిజినెస్తో పోల్చుకుంటే ఓకేనా సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కామన్గా సమోసాలు ఏమేమి దొరుకుతున్నాయి మనకి ఆనియన్ సమోసా ఎక్కువ దొరుకుతుంటాయి తర్వాత ఆలు సమోసా ఆలు సమోసా అంటే టెన్ రూపీస్ అలా తీసుకుంటారు చిన్న సైజ్ సిటీస్ అయితే ఒక ఐదు రూపాయల్లో కూడా దొరుకుతుంటాయి సో ఆలు సమోసా తర్వాత కాన్ కాన్ సమోసా మీకు స్వీట్ కాన్ ఉంటుంది కదా సో ఆ సమోసా తర్వాత మీకు వెజ్ మిక్స్ సమోసా తర్వాత ఎగ్ సమోసా చికెన్ సమోసా ఈ విధంగా సో ఎక్కువ మనకి ఆనియన్ ఆలు అనేది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఆనియన్ సమోసా సో ఈ మెషిన్ చూడండి చ చక్కగా ఒకే మెషిన్ డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా అంటే మీకు దాంట్లోనే మనం పెట్టాల్సిన ఐటమ్స్ మొత్తం పెట్టేస్తే ఈ విధంగా మనకి త్రికోణ ఆకారం మాత్రమే కాదు ఇన్ని రకాల షేప్స్ వస్తాయన్నమాట మనం నచ్చిన షేప్లో అంటే సమోసా మాత్రమే కాదు ఇతర స్నాక్స్ ఐటమ్స్ కూడా దాని లోపల ఉండే పెట్టే మసాలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం ప్రిపేర్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా కొత్త ఐటమ్స్ అనేటప్పటికీ హార్ట్ కేక్లో వెళ్ళిపోతాయి అనమాట దానికోసం ఈ మెషిన్ పనికి వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు చూ అంటే మనం బిజినెస్ ఏ విధంగా చేయాలి ఒకసారి సింపుల్ లెక్క చెప్తాను చూడండి ఇప్పుడు మామూలుగా సమోసా ఆనియన్ సమోసా లెక్క కట్టుకుందాం ఇప్పుడు అంటే ఈ చిన్న సమోసాలు సో ఆనియన్ సమోసా అన్ని రేట్లలోనూ దొరుకుతున్నాయి ఓకేనా అంటే పదికి రెండు అని అమ్మే చోట ఉన్నాయి పది పదికి ఒకటి అని అమ్మే చోట ఉంది అంటే మీకు సమోసా సైజ్ అనేది మారిపోతుంది మీకు ట్రైన్లో చూడండి ట్రైన్లో టూ రూపీస్ సమోసా కూడా అమ్ముతుంటారు మీకు ఐడియా ఉందో లేదో నాకు ఐడియా లేదు కానీ టూ రూపీస్ అసలు నిజం చెప్పాలంటే అటువైపు హిందీ రాష్ట్రాల వైపు వెళ్ళిపోతే మనం ట్రైన్లో వన్ రూపీస్ సమోసా అని అమ్ముతుంటారు అసలు అది ఎంత చిన్నగా ఉంటుందంటే అంత చిన్నగా ఉంటుంది లేకపోతే పదికి ఎనిమిది అని నిజం ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరు నమ్మరు రూపాయి రెండు రూపాయలకి సమోసా ఎలా తయారవుద్ది అని అనుకుంటారు అక్కడే మీరు మైనస్ అవుతున్నారు ఎందుకంటే భారీ ఎత్తున తయారు చేస్తారనమాట కాబట్టి వాళ్ళకి ఆదాయం వస్తుంది ఓకేనా సో మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఒక షర్ట్ కొనాలంటే వైట్ షర్ట్ క్లాత్ బిట్ కొని కుట్టించాలంటే ఎక్కువ ఖరీదవుతుంది కానీ మీరు కుమార్ షర్ట్స్కి వెళ్ళారంటే మీకు వంద రూపాయల షర్ట్ దొరుకుతూ ఉంటుంది మరి ఎలా కుట్టుకూలి కూడా వంద రూపాయలకి రాదు కదా టైలర్ వంద రూపాయలు కదా మనకి షర్ట్ బట్ షర్ట్ మొత్తం క్లాత్ కొత్త క్లాత్ ఎలా వస్తుంది అంటే అదే చెప్తున్నాను కదా పెద్ద మొత్తంలో చేసేటప్పుడు ఆదాయం కూడా పెద్ద మొత్తంలో ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఈ మెషిన్ మనం పెట్టుకొని ఓన్లీ సమోసా జస్ట్ ఏం చెప్తున్నానంటే ఒక పీసు వన్ రూపీ మార్జిన్ పెట్టుకుందాం లేకపోతే ఫిఫ్టీ పైసే పెట్టుకుందాం యాభై పైసలు మాత్రమే నేను ఎక్కువ చెప్పట్లేదు యాభై పైసలు ఒక రోజుకి మనం పదివేల సమోసాల టార్గెట్ పెట్టుకుందాం పదివేల సమోసాలు మీరు ఎమ్మటే పదివేల సమోసాలు అంటే ఎక్కువ అనుకుంటారు చాలా తక్కువ అసలు ఎందుకంటే ఇప్పుడు ఒక సిటీలో పదివేల సమోసాలు అంటే మనం సమోసా సప్లై ఇస్తాం ఇప్పుడు సమోసా ఆల్రెడీ తయారు చేసే స్టాల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఏ సమస్య అంటే వర్కర్ సమస్య వర్కర్ అంటే సమోసా చుట్టే వాళ్ళు ఉన్నారు చూడండి ఆ చుట్టే వాళ్ళకి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అంటే డిమాండ్ని బట్టి ఆ ఏరియాని బట్టి శాలరీ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు వారం మొత్తం వస్తారని కూడా గ్యారంటీ లేదు వారంలో ఐదు రోజులు వస్తారు ఒక రెండు రోజులు ఎక్కొడతారు అనమాట సో ఎన్ని ప్రతి ఓనర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ఈ ఫుడ్ ఫీల్డ్లో ఓకేనా సో వాళ్ళకి మనం ఓన్లీ ఇది తయారు చేసి ఇచ్చేసామంటే వాళ్ళు వేపుకొని అమ్ముకుంటారు అనమాట ఓన్లీ మనం జస్ట్ మనం పచ్చిగా ఇస్తామన్నమాట వాళ్ళు ఆయిల్ వేసి వేపుకొని అమ్ముకుంటారు సో వేపుకొని అమ్ము అమ్ముకోవడానికి వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ అంటే లే మీకు లేబర్ స్ట్రెంగ్త్ అవసరం లేదు రెండోది పని వచ్చిన వాళ్ళే కావాలని లేదు వాళ్ళు లేడీస్ పెట్టుకునైనా సేల్ చేసుకుంటారు వేపడానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు కదా లేడీస్ అందరు కూడా వేపేస్తారు సో అలా పెట్టుకుంటారు నెక్స్ట్ ఈ సమోసా చుట్టే వాళ్ళకి ఇది ఉంటాయి అంటే మీకు అడ్వాన్స్లు ఉంటాయి మీకు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అలా ఉంటుంది లేకపోతే వాళ్ళు నిలబడి చేయరు కాబట్టి ఈ ఇటువంటి తలనొప్పులు అంతా ఉంటాయి కాబట్టి అదే మనం వేపు ఈ విధంగా ఇచ్చేస్తామంటే ఆటోమేటిక్ నూటికి తొంభై శాతం కాదు తొంభై ఐదు శాతం ఓనర్స్ మనతో ఓకే అనేస్తారు ఎందుకంటే మనం పచ్చిగా తీసుకుని వెళ్ళి బాక్స్ అట్ట బాక్స్ విడివిడిగా పెట్టేస్తామన్నమాట వాళ్ళు కావాల్సినన్ని వాళ్ళకి బిజినెస్ టైం అని ఒకటి ఉంటుంది కదా మార్నింగ్ టైము ఆఫ్టర్నూనో ఈవినింగో వాళ్ళ బిజినెస్ టైంకి ఎక్కువ వేపుకుంటారు అనమాట ఆ విధంగా కాబట్టి ఈజీగా మీతో వాళ్ళు ఓకే అనేస్తారు రెండోది ఒక ఫిఫ్టీ పైసే పెట్టుకోండి ఈ విధంగా ఒక్క స్టాల్ దగ్గరే ఈజీగా miko తక్కువలో తక్కువ వాళ్ళు ఒక రెండు వేల సమోసాలు అయినా అమ్ముతారు కానీ ఐదు స్టాల్ పట్టుకుంటే సరిపోతుంది కానీ మీకు ఐదు వందల ఐదు వందల సమోసాలు అమ్మే చోట ఇరవై స్టాల్స్ పెట్టుకోండి ఆ విధంగా చూసుకున్న మీకు పదివేల సమోసాలు పెద్ద విషయం కాదు ఒక చోట ఎక్కువ పోతుంది ఒక చోట తక్కువ పోతుంది ఇది కాకుండా నెక్స్ట్ కొన్ని టీ స్టాల్స్ ఉంటాయి వాళ్ళకి ప్లేస్ ఉండదు సమోసా స్టాల్ పెట్టడానికి అటువంటి వాళ్ళు ఆ టీ స్టాల్ పైనే పెట్టుకుంటారు అనమాట నార్మల్ సమోసా సప్లై ఇస్తే అటువంటి వాళ్ళకి మనం సప్లై ఇవ్వచ్చు ఇప్పుడు వరకు సమోసా పెట్టని చోట కూడా టీ స్టాల్ దగ్గర మనం అడిగి ఈ విధంగా మేము ఇస్తామండి అని చెప్పి అనమాట సో ఇది సెకండ్ ఆప్షన్ ఇది కాకుండా మనం కూడా కొన్ని టీ స్టాల్స్ దగ్గర స్టాల్స్ తీసుకోవచ్చు స్టాల్స్ తీసుకొని లేడీస్ని పెట్టేస్తామంటే లేడీస్ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు రెగ్యులర్గా డ్యూటీకి వస్తారనమాట అంటే సెలవులు పెట్టకుండా శ్రద్ధగా పనిచేస్తారు కాబట్టి నెక్స్ట్ శాలరీస్ కూడా నార్మల్గా ఉంటుంది మరి అడ్వాన్స్లు ఇటువంటిది ఏం ఉండదు కాబట్టి ప్రిఫర్ చేస్తున్నా ఓకేనా మీకు మహిళా లోకాన్ని సపోర్ట్ చేయండి అని సో అటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి రెగ్యులర్గా వస్తారు వాళ్ళకి ఫ్యామిలీ బాధ్యతలు అనేది కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి మనం కూడా వాళ్ళకి శాలరీ ఇచ్చేస్తే ఓన్లీ వేపి అమ్మడం వరకే అనమాట స్టాల్ మీకు సమోసాలు లెక్క వచ్చేస్తుంది కదా మీరు క్యాష్ దగ్గర మీరు ఉండాల్సిన అవసరం లేదు మీరు అత మీరు ఒక లేడీస్ దగ్గర ఒక ఐదు వందల సమోసాలు అప్పచెప్తే ఐదు వందల సమోసాలు మీరు అక్కడ ఏ రేట్ పెడుతున్నారో ఆ డబ్బులు వచ్చేస్తుంది కదా కావాలంటే ఒక మూడు నాలుగు సమోసాలు డ్యామేజ్ అయితే అది తీసేయడమే పక్కన పెట్టేయడమే సో ఆ విధంగా మనకి కౌంట్ అనేది వచ్చేస్తుంది రోజుకి తక్కువలో తక్కువ ఐదు వేలు వేసుకున్న నెలకు లక్షన్నర ఎక్కడ పోదు మిషన్ ఎక్కడ కొనాలి నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా కంపెనీ ఒక వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాను మీరు ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే అక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఉంటాయన్నమాట మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కొంతమంది కమెంట్ సెక్షన్లో నా దగ్గర అడుగుతున్నారు నేను ఆల్రెడీ నంబర్ ఇచ్చేసిన తర్వాత నా దగ్గర ఎందుకు డైరెక్ట్గా వాళ్ళతో వాట్సాప్ చాట్ చేసి మీకు ఆ డిజైన్ పంపిస్తా పంపించమంటే రేట్స్ కూడా చెప్తారు వాళ్ళు అంటే మీకు దీంట్లో తక్కువ రేట్ది ఉంది ఎక్కువ రేట్ది ఉంది నేను ఏం చెప్తున్నానంటే మీకు ఆటోమేటిక్ తీసుకోండి ఒక మూడు లక్షలు అలా పెట్టుకుంటే మంచిది వస్తాయి అనమాట అప్పో సపో చేసి కూడా ఈ బిజినెస్ అయితే చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను నేను అప్పు చేసి బిజినెస్ చేయమని ఎప్పుడు చెప్పను కానీ ఈ ఈ బిజినెస్ మాత్రం చేయొచ్చు మీరు మంచి సిటీని ఎంచుకోండి మళ్ళీ చెప్తున్నా పట్టణాలని కానీ పెద్ద నగరాలని కానీ ఎంచుకోండి ఖచ్చితంగా సక్సెస్ కొడతారు ఈ బిజినెస్లో ఫుడ్ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యే బిజినెస్ ఇది బట్ మనం కూడా కష్టపడాలి మార్కెటింగ్ చేయాలి అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మీ వల్ల అవుతుందా అని ఫస్ట్ ఆలోచించండి మీకు షూటబుల్ ఈ బిజినెస్ అవుతుంది అని భావిస్తే అప్పుడు ముందడుగు వేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ